దేవునికి మహిమ కలిగిన గాక బిడ్డారా పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకుందాం ఆయన ఆయనలో ప్రవేశించినప్పుడు ఆయన కపెర్న హోములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఆయనకు వచ్చి శతాధిపతి ఆయన వద్దకు వచ్చి నా దాసుడు పక్షి వాయువుతోను ప్రభువా నా దాసురు పక్షవాయుతో బాధపడుచు మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన ఆయనను వేడుకొనేను ప్రియా దేవుని బిడ్డల ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే యేసుప్రభువారు కపెన్ను హోంలోనికి వచ్చినప్పుడు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన బెత్తలహేములో పుట్టినట్లుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతోంది అలాగే యేశుప్రభు వారు పెరిగింది నజరీతిలో అయితే యేసుప్రభు వారు శ్వాత ప్రకటించింది కప్పెన్ హోములో అయితే మన ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే ఆయన కప్పెర్ను హోమ్లోనికి మనం చూస్తూ ఉన్నాం అయితే కప్పిర్ శతాధిపతి అతను వంద మంది మీద అధికారి అయితే అతడు తన దాసుల్లో ఒకడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని మనం గమనించినట్లయితే వంద మంది అతని కింద పనివారు ఉన్నారు వంద మందిలో ఒకడు రోగి అయి పక్షవాయుతో తన ఇంట్లో పడి ఉన్నాడు అయితే ఇక్కడ ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా దాసుల్లో ఒకడు రోగి అయి ఉన్నాడు ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి బ్రతులాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ శతాధిపతి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ అతడు వంద మంది మీద అధికారి అయి ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గరికి వచ్చాడంటే ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే ఈ రోజు చూడండి గమనించండి ప్రియా దేని పెట్లారా యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు వస్తున్నారు వ్యాధిగ్రస్తులు వస్తున్నారు సమస్యల్లో ఉన్నవారు వస్తున్నారు కష్టాల్లో ఉండేవాళ్ళు వస్తున్నారు ఇబ్బందులు ఉన్నవాళ్ళు వస్తున్నారు అయితే వారు వచ్చి ప్రభు మాకున్న కష్టాలు మాకున్న బాధలు మాకున్న ఇబ్బందులు అని చెప్పి ఎవరికి వారే వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వారి మొర వారి విన్నపాలు వారికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు గమనించండి ఈ శతాధిపతి గురించి కనుక మనం ధ్యానం చేస్తే మనము మన కోసం ప్రభు దగ్గరికి వెళ్తాం లేదంటే మనం దేవుని సేనకి వచ్చి మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం లేదండి మన ఇంట్లో ఏదైనా శ్రమలు వచ్చాయనుకోండి మూడు రోజులు ఉపవాసం ఉండి లేకపోతే ఒక ఆరు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఏంటి బ్రదర్ ప్రార్థనలో ఉంటామంటే కొన్ని శ్రమలు వచ్చినాయి కొన్ని కష్టాలు వచ్చినాయి లేకపోతే అబ్బాయి వివాహం కోసమో అమ్మాయి వివాహం కోసమో లేదా చదువు కోసమో నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకొని దేవుని సెనంలో మరుపెడుతూ ఉన్నాను అని అనేక విషయాలు మనం గమనిస్తూ ఉంటాం అంటే అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి వారి కోసం వారు ప్రార్థన చేస్తూ ఉంటారు వారి కోసం వారు బ్రతులాడుకుంటూ ఉంటారు వారి సమస్యలు తెలియపరుస్తూ ఉంటారు వారికి కొన్ని ఇబ్బందులు తెలియపరుస్తూ ఉంటారు అయితే ప్రియా దేని బిడ్డరా గమనించండి ఈ శతాధిపతి గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎవరి కోసం వచ్చారంటే తన కోసమా లేకపోతే తన ఇంటి వారి కోసమంటే కాదండి తన దగ్గర పనిచేసే వారిలో ఏమంటే ఒక వ్యక్తి రోగి అయ్యాడు గమనించండి అతని కింద వంద మంది ఉన్నప్పుడు తొంభై తొమ్మిది మంది మంచిగానే ఉన్నారు కదా తొంభై తొమ్మిది మంది బాగానే ఉన్నారు కదా ఒకడు రోగి అయితే ఏమైంది ఏమంటే ఒకడు బాగోపోతే నాకేంటి ఆ వ్యక్తిని తొలగించేసి మరొక వ్యక్తిని పెట్టుకోవచ్చు కదా గమనించాలి ఈ శతాధిపతికి ఉన్న ఒక ప్రత్యేకత ఈ శతాధిపతిలో ఉన్న ఆ మంచి లక్షణాలు దేవుడికి ఎంతగానో ఆకర్షించినాయి దేవుడిని ఎంతగానో సంతోషపరిచినాయి గమనించాలి ప్రియా దేవిలారా ఈ శతాధిపతి విషయం కనుక మనం ఆలోచన చేస్తే అతడు ఎవరి కోసం వచ్చాడంటే తన దాస్తుల్లో ఒకడు అంటే ఒకడు రోగి అయి ఉన్నాడు తొంభై తొమ్మిది మంది ఉన్నప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్కడు కూడా సంతోషంగా ఉండాలి ఆ ఒక్కడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఎవరైతే బాగోలేదో అంటే అందులో ఒక మాట ఉంది దుఃఖముగా ఉన్న ఇంటికి పొండి కానీ సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖములు ఉన్న ఇంటికి వెళ్తాం మేలు అని సలోమన్ ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే గమనించండి అతడు ఆనందంగానే ఉన్నాడు అతని దగ్గర తొంభై తొమ్మిది మంది మంచిగానే ఉన్నారు అయితే ఇప్పుడు దృష్టి కూడా ఎవరి మీద ఉందండి గమనించాలి ఎవరి మీద ఉందంటే రోగి అయి ఉన్న ఆ తన దాసుడి మీద దృష్టి ఉన్నది బైబిల్ అందులోంచి కనుక మత్స్యస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవత్సరాన్ని కనుక మనం చదివినట్లయితే అయితే నేను నేను పాపులను పాపులను నీతి మంతులను పిలువ రాలేదు ప్రియా దేని యేసు ప్రభు వారు శరీరదారిగా జీవించిన దినములలో మనం ఆలోచన చేస్తే ఆయన చెబుతున్న మాట నేను ఎవరి కోసం వచ్చానండి అంటే నీతి మంతుల కోసం రాలేదండి నేను ఎవరి కోసం వచ్చాను పాపుల కోసం వచ్చాను ఏమండి ఎవరైతే కష్టాల్లో ఉండారో వారి కోసం వచ్చాను ఎవరైతే శ్రమల్లో ఉండారో వారి మీద నా దృష్టి పెడతాను గమనించండి ప్రియా దేని ఈ శతాధిపతిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని కనుక మనం ధ్యానం చేసినట్టయితే తొంభై తొమ్మిది మంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు తొంభై తొమ్మిది మంది సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పుడు దుష్టంత ఎవరి మీద ఉందంటే అదిగో ఆ ఒక్కడు రోగి అయి ఉన్నాడు ఆ ఒక్కడు పడిపోయి ఉన్నాడు ఇప్పుడు శతాధిపతి దుష్టంత కూడా ఎవరి మీద ఉందని గమనిస్తే అదిగో తొంభై తొమ్మిది మంది మీద లేదండి ఈరోజు ప్రియా దేని బెడ్లారా మనం గమనించినట్లయితే అదిగో నీకున్న స్నేహితుల విషయంలో కానీ లేకపోతే నీకున్న బంధువుల విషయంలో కానీ ఏమండి నువ్వు గమనించినట్లయితే అదిగో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు మంచి స్నేహితులు దొరికితే అదిగో ఆ నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు అయితే వారిలో ఏ ఒక్క స్నేహితుడు అయినా ఏమంటే బలహీన పడినప్పుడు లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు ఆ స్నేహితుడి విషయంలో మనం దృష్టి పెట్టగలుగుతున్నామా ఆ వ్యక్తి యొక్క విషయంలో మనం శ్రద్ధ తీసుకోగలుగుతున్నామా గమనించాలండి ఏమంటే మంది స్నేహితులు ఉంటే ఒకడు బాగోపోతే నాకు తొమ్మిది మంది స్నేహితులు కూడా ఉండాలి కదా అని చెప్పి ఆ తొమ్మిది మందితో నువ్వు స్నేహం చేస్తావు అదిగో బాగులేని వ్యక్తిని విడిచిపెట్టేస్తావు కానీ ఇక్కడ శతాధిపతి ఇచ్చిన కనుక మనం గమనిస్తే ఏ మనసు కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం ఈ శతాధిపతి ఎవరి మనసు కలిగి ఉన్నాడంటే దేవుని మనసు కలిగి ఉన్నాడు దేవుని మనసు ఏంటి తెలుసా నీతి మంతుల కోసం నేను రాలేదు పాపులనే పిలవ వచ్చి ఎవరిని పడిపోయిన వారిని లేవనెత్తనా వచ్చాను కృంగిపోయిన వారిని లేవనెత్తినకి వచ్చాను లోకలు అనేక మంది సంతోషిస్తూ ఉన్నారు లోకల్ అంతేమంది ఆనందిస్తూ ఉంటే అదిగో ఆనందించే వారి కోసం నేను రాలేదు అదిగో కష్టాల్లో ఉన్నవారి కోసము ఇరుకుల్లో ఉన్నవారి కోసము ఇబ్బందులు ఉన్నవారి కోసము అనారోగ్యంతో ఉన్నవారి కోసము వారి కోసమే నేను వచ్చాను దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేని పెట్లారా ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే శతాధిపతిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఆయన దుష్టి అంతా కూడా ఎవరి మీద ఉందండి అతను ఒకే వంద మంది మీద అధికార ఉండి కూడా తనకు మంచి సంపాదన కలిగి ఉండి కూడా అతనికి మంచి ఉద్యోగం ఉన్నప్పుడు కూడా అతనికి అన్ని స్థితిగతులన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు కూడా ఆయన దుష్టి అంతా కూడా ఎవరి మీద ఉందంటే అదిగో ఆ ఒక్క వ్యక్తి అనగా తొంభై తొమ్మిది మంది కంటే కూడా ఒక్కడు రోగి అయి ఉన్నాడు అందుకని బైబిల్ అందులోంచి ఒక మాట కనుక మనం ధ్యానం చేస్తే లోకస్సు వార్త పదిహేను అధ్యాయము నాలుగవ మనం చదివినట్లయితే మీలో ఏ మీలో ఏ మనుషునికైనా గొర్రెలు కలిగి ఉండగా ఊరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలను వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలను అతడు అతడు తొంభై తొమ్మిదిలో అడవిలో విడిచిపెట్టి తొంభై అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళడా దాన్ని వెదక వె ప్రియా దేవరాయసు ఉప్మాతిగా చెబుతున్నటువంటి ఈ మాటను కనుక మనం ధ్యానం చేస్తే అదిగో మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉంటే ఏమండి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏమండి తప్పిపోయిన గొర్రె అంటే ఆ గొర్రె ఒకటే తప్పిపోయింది ఆ గొర్రె పోయి తప్పిపోతే ఏమండి నాకు తొంభై తొమ్మిది గొర్రెలు ఉండే కదా ఆ తప్పిపోయిన గొర్రె ఎందుకు నాకు ఎందుకులే అని అనుకుంటాడా అనుకోడు ఏమండి ఈ తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ ఉపమానాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే కష్టాల్లో ఉన్నవారి మీద దృష్టి పెట్టే మనసు ప్రభు యేసు క్రీస్తు అది ఇరుకుల్లో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏమండి తప్పిపోయిన వారిని ఏమండి నలిగిపోయిన వారిని కృంగిపోయిన వారిని మరలా తిరిగి ప్రభు లేవనెత్తి వారిని బలపరిచే దేవుడు అందుకని అలాంటి మనసు ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు అందుకని తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి ఏమండి ఈ తొంభై తొమ్మిది మందిని ఆ శతాధిపతి వదిలిపెట్టి ఈ దుష్టంతా కూడా ఎవరి మీద పెట్టాడో తెలుసా అదిగో తప్పిపోయిన గొర్రె ఏ విషయంలో తప్పిపోయాడు ఏ విషయంలో అలసిపోయాడు ఏ విషయంలో కృంగిపోయాడు ఆ విషయంలో ఏమండి ఈ శతాధిపతి ఆ తన దాసుని గురించి ప్రభువు దగ్గరికి వచ్చి బ్రతులాడుతా ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ రోజున మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ఈ శతాధిపతికి ఉండే ఒక లక్షణాన్ని మన జీవితంలో కూడా ఉండగలిగితే ఈ సందేశం ద్వారా మన జీవితంలో ఒక అద్భుతమైన గుణపాఠాన్ని దేవుడు నేర్పడని ఉద్దేశంతోనే బైబిల్ గంధలో ఈ యొక్క మత స్వార్థ అధ్యాయంలో ఈ ఐదో వచ్చిన శతాధిపతిని మనకు మాదిరికరగా ఉంచాడు ఈ రోజున ఆ శతాధిపతికి ఆ ఉండటం లక్షణాలు నీలో నాలో ఉండగలిగితే ఆ శతాదిని బట్టి ప్రభుని ఎంత సంతోషించాడో నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ప్రభు సంతోషిస్తాడు గమనించండి ఈ తొంభై తొమ్మిది మందిని విడిచిపెట్టి ఆ శతాధిపతి ఎవరి కోసం వచ్చాడండి ఒక వ్యక్తి ఒక దాసుడు రోగి అయి ఉంటే ఆ దాసుడు కోసం వచ్చి ఎవరిని ఎవరిని పంపించాడు ఎవరినో పంపించవచ్చు కానీ ఆ శతాధిపత్యే వచ్చాడు దేవుని స్తోత్ర ప్రియా దేని పెట్టారా గమనించండి అనండి వంద మంది మీద అధికార అయినప్పుడు కూడా అతనికి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి వాటన్ని కూడా పక్కన పెట్టి ఏమండి తొంభై తొమ్మిది మందిని పక్కన పెట్టి తనకున్న బిజీ షెడ్యూల్ అన్ని కూడా పక్కన పెట్టేసేసి ఎవరి కోసం వచ్చాడు తెలుసా తన దాసుల కోసం వచ్చాడు ఎందుకంటే అంత శ్రమ తీసుకుంటున్నాడు ఎందుకంటే అంత ప్రయాసపడుతున్నాడు అంటే అది యేసు క్రీస్తు యొక్క స్వభావము ఆ వ్యక్తిలో ఉన్నది ఆయన సింహాసనం మీద కోటాను కోట్ల దేవదోతుల చేత నిత్య కొనియాడబడుతున్న ఆ మన ప్రియమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కోసము ఆ సింహాసనం విడిచిపెట్టి ఆ స్థుతులతో ఆ దేవదూతలతో నిత్యము కొనియాడబడుతున్న ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ప్రియా దేని బిడ్డరా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన అనేక రకాల శ్రమలు పొంది ఆయన అనేక రకాల కష్టాలు పడి అనేక రకాల నిందలు పొడి నీ కొరకు నా కొరకు అవమానాలు భరించి ఎంత త్యాగం చేశాడో అదే త్యాగము ఈ శతాధిపతిలో ఉంది ప్రియా దేని బిడ్డ ఈ రోజున క్రీస్తుని కలిగిన మన జీవితాల్లో నీవు నేను కూడా ఏమంటే ఇరుగుపొరుగు వారి కోసము నీ స్నేహితుల కోసం కోసము లేకపోతే బంధువుల బంధుల కోసము లేకపోతే ఆప్తుల కోసము ఏ రోజైనా మన జీవితంలో ఈ రీతిగా ప్రయాసపడగలిగితే ఈ రీతిగా మనకున్న పనులు పక్కన పెట్టి ఇతరుల కోసం నువ్వు ప్రయాసపడగలిగితే నిన్ను చూసినప్పుడు ఎంత సంతోషిస్తాడు నిన్ను చూసినప్పుడు ఎంత ఆనందిస్తుంటాడు ఈ రోజున ప్రియా దేని బిడ్డ ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక నువ్వు నీవు ధ్యానం చేయగలిగితే మన జీవితంలో అలాంటి త్యాగపూరితమైన మనస్సు కలిగి మనం జీవించినప్పుడు అనేక మందిని ప్రభులోకి నడిపించగలుగుతాం ఈ రోజున ఏసు ప్రభువారు నీ కోసం నా కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు నీ కోసం నా కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు ఈ రోజున పౌలు అంటాడు నాకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటి కూడా క్రీస్తు విషయమై అనేకులు సంపాదించడానికి ఈ లోకంలో ఉన్న నాకు లాభకరం అటుని నష్టపరుచుకుంటాను అని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు ప్రియాదేవిని బిడ్డ ఈ రోజున ఈ శతాధిపతి గురించి కనుక ఆలోచన చేయగలిగితే తన దాసుడు బాగుపడాలంటే తను నష్టపడాలి తను శ్రమ పడాలి అదిగో తనకున్న ప్రతి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభు సనొచ్చి ఎవడి శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర బ్రతులాడుతూ ఉన్నాడు ప్రియా దేని ఈ రోజు మన జీవితంలో ఎలాంటి స్వభావం కలిగి మనం జీవిస్తున్నాం అపోస్తుడు పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన గనుక మనం చదవగలిగితే మనము సంపూర్ణ భక్తి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి మాన్యత కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను సుఖముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనుషులందరి కొరకును రాజుల కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపలను విజ్ఞాపనలను ప్రార్థనలు ప్రార్థనలను ఆచరణలను ఆచరణలను కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించున్నాను హెచ్చరించున్నాను ప్రియా దేవుని పెట్లారా ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ అదిగో నీవు నేను సుఖముగా ఉండాలంటే నీవు నేను నెమ్మదిగా ఉండాలంటే ప్రియా ఏం చేయాలి తెలుసా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసే ఉండాలి మనుషులందరి కొరకు ప్రభుత్వం విజ్ఞాపన చేసే వారికి ఉండాలి నీ ఇరుగు పొరుగు వారి కోసము నీవు ప్రయాసపడి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనేక మంది సమస్యలు ప్రభు దగ్గర తీసుకొచ్చేవారుగా ఉండాలి ఈ రోజున ఈ శతాధిపతి గురించి కనుక మనం ఆలోచన చేస్తే అదిగో తన దాసుడు రోగి అయి ఉండగా ప్రభు దగ్గర తీసుకొచ్చాడు ఎవరు సమస్య తీసుకొచ్చాడండి అదిగో తన సమస్య కాదండి అదిగో మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అనేక మంది సమస్య అనేక మంది ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే వారందరి విషయాలన్నీ కూడా మనము మోకరించి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎవరికోసం అండి ముందు అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అనేక మంది ఎవరైనా శ్రమలో కష్టాల్లో ఉన్నప్పుడు అది నాది అని అన్నట్టుగా అది నీది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర తీసుకుని వచ్చి అదిగో ఆ సమస్యలో ప్రభు పాదాల దగ్గర పెట్టి మొర పెట్టగలిగితే ఇక్కడ శతాధిపతి ప్రభు దగ్గర బతులు అయ్యా అదిగో నా దాసు సంగతి ఏంటయ్యా అయ్యో నా దాసును స్వస్థపరచ అయ్యో నా దాసును బాగు చేయమని చెప్పి ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే అదిగో తన దాసు కొరకు ఎంతగా ప్రలాపిస్తూ ఉన్నాడు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రియా దేని బిడ్డ ఆపోసిన పౌలు తిమో తిగితే చదువుతున్నాడు మనం సుఖముగా ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయలేదు మొదట మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మొదట నీ కోసం చేసుకోవటం కాదు నా కోసం ఏం చేసుకోవటం కాదు మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే అప్పుడు సుఖముగా ఉంటావు అప్పుడు క్షేమంగా ఉంటావు అప్పుడు సంతోషంగా ఉంటామని తిమోతికి అపోషణ పౌలు తెలియపరుస్తా ఉన్నాడు రోజున మన జీవితాల్లో ఎవరి కోసం ప్రార్థన చేయాలండి అందరి కొరకు ప్రార్థన చేయాలి అదిగో నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి ఎరు కొరకు ప్రార్థన చేయాలి ప్రియా దేని బిడ్డలరా మనం గమనించినట్లయితే ఇక్కడ శతాధిపతులు ఉన్న ఆ త్యాగం చూస్తే తన కోసం కాకుండా తన దాసుల కోసం ఎంత ప్రయాసపడుతున్నారు ఈరోజు మన జీవితాల్లో ప్రయాసపడుతున్నావు నీ కోసం ప్రయాసపడుతున్నావు నేను నా కోసం ప్రయాసపడుతున్నావు మరి అనేక మంది ఉన్నారు కదా వారి కోసం ఎవరు ప్రయాసపడతారు అందుకని భయ గ్రంథాలను గురించి కనుక మనం ధ్యానం చేస్తే నెహేమియా గ్రంథంలో కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే నెహేమియా రాజు రాజుగారి దగ్గర ఏమైనా గిన్నె అందించేవాడు అంటే నెహేమియా ఇస్తేనే త్రాగేవాడు అయితే ఒక రోజున ఎరుసలేములో నుంచి కొందరు కనపడినప్పుడు ఎరుసులేములో ప్రజలు కనపడినప్పుడు నెహేమి అడిగాడు అయ్యా మన ఊరు వారు ఎలా ఉండారు అని చెప్పి అదిగో అడిగినప్పుడు అయ్యా ఎరుసుం ప్రాకారాలు అవన్నీ పడిపోయినాయి గుమ్మాలు అని చెప్పినప్పుడు ప్రియా దేని గమనించండి ఎవండి నా పరిస్థితి నా బాగానే ఉంది కదా నాకు మంచి ఉద్యోగం ఉంది కదా నాకు తినడానికి ఉంది కదా ఉండటానికి ఉంది కదా నాకు మంచి ఉద్యోగం ఉంది కదా అని చెప్పి నెహేమియా ఎవరేమైపోతే నాకెందుకులే అనుకోలేదండి ప్రియా దేని బిడ్డ ఈ విషయాన్ని అడిగినప్పుడు వారు చెప్పారు అయ్యా ప్రాకారాలు పడిపోయినాయి గుమ్మాలు కాల్చబడిపోయినాయని చెప్పినప్పుడు ప్రియా దేని బిడ్డ నిహేమియా చేసిన పని తెలుసా అతను ఉపవాసం ఉండి ఏమండి దుఃఖంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ మొదలు పెట్టాడు ప్రియా దేని బిడ్డలరా ఈ రోజు గమనించండి శతాధిపత్య విషయంలో కనుక మనం గమనిస్తే అదిగో తను పరిస్థితి పరిస్థితి బాగానే ఉంది కానీ ఎందుకు ఎవరి కోసం వచ్చాడంటే ప్రభు దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి దాసుడు రోగితో ఉన్నాడు సమస్యలో ఉన్నప్పుడు ఇతరుడు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అది తనకున్న పరిస్థితులన్నీ విడిచిపెట్టాడు తన సుఖాన్ని విడిచిపెట్టాడు తనకున్న ఆనందాన్ని విడిచిపెట్టాడు అండి ఈ రోజున నెహేమియా కనుక మనం ఆలోచన చేయగలిగితే నెహేమియా కూడా ఏమంటే మంచి ఉద్యోగం కలిగి ఉన్నప్పుడు కూడా తనకున్న పరిస్థితిని బట్టి ఆనందించవలసినటువంటి నెహేమియా అదిగో ఎరుశ్లేములో ఉన్న ప్రజల కొరకు ఎరుశ్లేములో మరలా క్షేమం చూడ సంతోషాన్ని చూడాలని నా ప్రజల సంతోషమే అది నా సంతోషంగా భావించి నెహేమియా ఉపవాసం ఉండి ప్రభుత్వంలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చెట్టు మొదలు పెట్టాడు ప్రియా దేవుని బిడ్డల ఆలోచన చేస్తే నెహేమియా మనసు ఎలాంటిది తెలుసండి నెహేమియా ఇతర క్షేమాన్ని కోరేవాడు అది పౌలు కూడా ఏమాటారు ఇతర క్షేమాన్ని కోరేవారుగా ఉండాలి ఇతరుల సంతోషాన్ని కోరేవారుగా ఉండాలి ఇతల కోసం ప్రయాసపడేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలశలో నీతో నాతో మాట్లాడుతుండగా ప్రియా దేవుని బిడ్డ గమనించాలి నేహేమీ ఎలాంటి ఆత్మ మనలోపు రావాలి నేహేమి స్వభావం నీలోకి నాలోకి వచ్చినప్పుడు నీవు నేను కూడా చూడండి మనుషులందరి కొరకు ప్రయాసపడేవారుగా మనుషులందరి కొరకు కష్టపడేవారుగా మనుషులందరి కొరకు ప్రయాసపడేవారుగా నీవు ఉన్నప్పుడు ప్రభు నేను చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాడు నేహేమీలో ఎంత త్యాగం ఉందండి ఈ రోజున ప్రియా దేని బిడ్డలారా ఈ రోజున నీ భక్తి నా భక్తి అనేక మంది రక్షించినట్టుగా ఉండాలి బైబిల్ అందరూ ఒకసారి కనుక ధ్యానం చేస్తే ఏప్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదివినప్పుడు ఇక్కడ మోసలి గురించి పరిశుద్ధ దేవుడు ఉన్నాడు అదిగో మోసే పెద్దవాడినప్పుడు బట్టి ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పని ఎంచుకున్నాడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని భాగ్యమని ఎంచుకున్నాడు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఎంచుకొని

ఏమంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మరో సింహాసనము మోర్షేను పిలుస్తామండి మోషే ఈ సింహాసనమే కూర్చో ఈ సింహాసనం నీదే ఇగో పరిపాలన చెయ్యి అధికారం ఇస్తున్నాను అని అని చెప్పి మోసేతో అంటున్నప్పుడు మోసే అధికారాన్ని వదిలిపెట్టి ప్రియా దేని ఈ శతాధిపతి తనకున్న అధికారాన్ని పక్కన పెట్టేశాడండి తన దగ్గర ఉన్న ప్రజలు కష్టపడుతుంటే నేను సుఖపడతానా అని చెప్పి తనకున్న అధికారాన్ని పక్కన పెట్టి ఆ శతాధిపతి తన దాసుల కోసం వచ్చి ఎలా శ్రమ పడ్డా మోర్షే కూడా ప్రియా దేని బిడ్ల గమనిస్తే మోర్షే కూడా పరో సింహాసనం పిలుస్తూ ఉంటే ఆ సింహాసనం నాకు వద్దు ఆ అధికారం నాకొద్దు అది నా ప్రజలు పడుతుంటే నా ప్రజలు దుఃఖంలో ఉంటే నా ప్రజలు ఏడుస్తుంటే నేను సింహాసనమే కూర్చొని నేను అధికారాన్ని బట్టి ఆనందిస్తానా అది నాకు అవసరం లేదని చెప్పి అపోయిన పౌలు ద్వారా ఈ మోర్షే గురించి మాట్లాడుతున్నట్టు ఈ సందేశాన్ని కనుక మనం ధ్యానం చేయగలిగితే ఏమని నా ప్రజలతో ఏమండి నేను శ్రమ పడతాను వారితో పాటు కష్టపడతాను ఆ శ్రమ శ్రమంలో నేను కూడా ఆ శ్రమను భరిస్తానని చెప్పి ఏమండి ఇక్కడ మోసే విడిచిపెట్టి శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు ఈ శతాధిపతి విషయాన్ని కనుక మనం గమనిస్తే అధికారిని పక్కన పెట్టి తనకున్న సంతోషాన్ని పక్కన పెట్టి తనకున్న ఆనందాన్ని పక్కన పెట్టి తన దాసులకున్న రోగాన్ని ఆ తన దాసుకున్న శ్రమను విషయంలో ప్రభు దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చూశాడండి ప్రియా దేని బిడ్డరా ఈ రోజున నీ జీవితంలో నీ ఆత్మ జీవితంలో నీ భక్తి జీవితంలో ప్రభువు నిన్ను చూస్తున్నప్పుడు సంతోషించగలిగితే ప్రభు నేను చూసి ఆనందించబడగలిగితే అంతకంటే నీకు కావాల్సిన ఏంటండి ప్రియా దేని పెట్టలేరా మోసే విషయంలో ప్రభువు చూసినప్పుడు ఎంత సంతోషిస్తున్నాడు శతాధిపతి విషయంలో ఈ విషయాన్ని చూసినప్పుడు ఎంత సంతోషిస్తున్నాడు అండి ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నెహేమియా కూడా అధికారం ఉందండి చక్కని ఉద్యోగం ఉందండి కానీ అతను ఈ అధికారాన్ని బట్టి ఈ ఉద్యోగాన్ని బట్టి ఈ సంపద బట్టి నేను ఆనందించను నా ప్రజలు శ్రమ పడుతుంటే ఎరు బాధలు అనుభవిస్తుంటే నేను ఎలా సంతోషించగలను ఈ రోజున ప్రియా దినబెట్టినరా ఈ సందేశాన్ని నువ్వు ఆలోచన చేయగలిగితే ఈ సందేశాన్ని వినగలిగితే ఒకరోజున నువ్వు ఒక ఈ విషయాన్ని గమనించినప్పుడు నేను ఎలాంటి భక్తి చేయగలుగుతున్నాను అని నువ్వు ఆలోచన చేయగలిగితే ప్రియా దేనిపెడ్డ శతాధిపతిలో ఉండటండి ఆ తీవ్రత ఆ శతాధిపతులు ఉండ ఆ ఆత్మ మనం గమనిస్తే యేసు యొక్క ఆత్మ ఇంట్లో పనిచేస్తూ ఉందండి నేను పాపులను పిలవచ్చితని అంటే నష్టం ఉన్నవారిని పనిపోయిన వారిని నేను బావు జటీలోకానికి వచ్చానని యేసు ప్రభు పలికిన రీతిగా ఏమంటే తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టి ఒక కొరి కోసం వచ్చినట్టుగా మనం శతాధిపతిని చూస్తా ఉన్నాం ప్రియా దేని పెట్టి వార్త ఎనిమిదో అధ్యాయంలో గనక మరొకసారి ఏడవ వచ్చిన ధ్యానం చేసినప్పుడు ఇక్కడ శతాధిపతి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వ్రతులు అప్పుడు ప్రభు అంటాడు అదిగో పద నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పాడండి వాణిని స్వస్థపరిచిగా ఆ స్వస్థపరుస్తున్న ప్రభువా నీవు నీవు నా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నేను పాత్రుడను ప్రియా దాని పెట్టారా ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే శతాధిపతి వచ్చి ప్రభు దగ్గర ప్రాధాయపడుతున్నాడు శతాధిపతి వచ్చి ప్రభుని బ్రతులు ఆడుతా బ్రతులాడుతున్నప్పుడు ఈ ప్రభు చూశాడండి ప్రభు చూసినప్పుడు ఎంతగా బ్రతులాడుతున్నాడు ఆయనలో ఉన్న తగ్గింపును మనం చూసినప్పుడు ప్రియా దేని పెట్టారా ఒక అధికార ఎండు కూడా ఎంత తగ్గించుకొని ఎంతగా బ్రతులాడుతున్నాడు ఆడుతున్నాడు ఈరోజు మనం ప్రభు సన్నిలో మనం బ్రతులాడాలి ఆయన పాదాలపై పడి బ్రతులు ఆడుతున్నప్పుడు ఆయనని చూసినప్పుడు ఎంతగా నీ మీద జాలి కలుగుతుంది నీవు బ్రతులాడుతుంటే నీ కుటుంబంలో రక్షణ కలిగింది నువ్వు బ్రతులాడుతుంటే నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు ఈరోజు మన జీవితాన్ని ఆలోచన చేయగలిగితే నీ సమస్యల కోసం వచ్చి బ్రతులు అయితే శతాధిపతి ఎవరి కోసం బ్రతులాడుతుంది తన దాసుని కోసం బ్రతులాడుతున్నాడు ఎంత తగ్గింపండి ఎంత ధీనత్వం ఉంది శతాధిపతిలో అయితే ప్రియా దేని బిడ్డ ప్రభు చూసినప్పుడు ఆ సరే పద నేను వస్తున్నాను పద నీ ఇంటికి వచ్చి అదిగో ఆ దాసుని బాగు చేస్తాను అని చెప్పినప్పుడు శతాధిపతి అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి అయ్యా నీవు నా ఇంటిలో అడుగు పెడతాకి నేను పాత్రుడను కాను గమనించండి ప్రియా దేవేడ ఇప్పుడు శతాధిపతి అంటే ఏమంటే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు కదా ఏమంటే ఆయన ఇల్లు ఎలా ఉంటుందండి ఆయన బిల్డింగ్ ఎలా ఉంటుందండి ఆయన హోదా ఎలా ఉంటుందండి గమనించండి ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇంటిని బట్టి గర్విస్తారండి ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారండి ఏమంటే ఉన్న కారుని బట్టి ఉన్న బంగారాన్ని బట్టి ఉన్న పొలాలను బట్టి గర్విస్తూ ఉంటారు ప్రియా ఈ ఈరోజు గమనించండి శతాధిపతి అయితే ఏమండి నీ ఇంటికి వస్తానంటే ఆయనకున్న స్థితిని బట్టి ఆనకుండా ఆ హోదాను బట్టి ఆనకుండా సంపదను బట్టి ఆయన ఇల్లు ఎంత బాగుంటుందో గమనించాలి అయితే ఇక్కడ సత్తాధిపతి అంటాడు నీవు నా ఇంట్లో నేను పాత్రను కాదు నా ఇల్లు గొప్పది కాదు నా ఇల్లు ఏమండి నువ్వు అడిగిబెట్టే అంత అర్హత నాకు లేదండి ఈరోజు అనేక మంది జీవితాల్లో నీకు బంగ్లాలు ఉండొచ్చు నీకు డబ్బు ఉండొచ్చు నీకు బంగారాలు ఉండొచ్చు లేకపోతే నీకు ఎన్నో రకాల సంపదలు ఉండొచ్చు కానీ ప్రియా దేని నీ ఇంట్లో ప్రభు అడిగిపెట్టడానికి అలాంటి అర్హత ఉందా అయితే సత్తాధిపతి ఎంత తగ్గించుకున్నాడు ఎంత దినత్వం కలిగి ఉన్నాడు అయ్యా నీవు నా ఇంట్లో వాడి నేను పాత్రుడు కాదు నా ఇల్లు అంత యోగ్యమంది కాదు ఈ రోజున శతాధిపతి ఎంత తగ్గించుకొని ఎంత దీనత్వం కలిగి తనకున్న ప్రతి విషయంలో కూడా ఎంత తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఏమండి ఈ రోజున మన జీవితాల్లో ఈరోజు మనకున్న ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తుంటాం మనకున్న సంపద బట్టి అతిశయిస్తుంటాం మనకు కలిగిన ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం కానీ శతాధిపతి విషయంలో మనం గమనిస్తే ఎంత ధీరుడై ఎంత తగ్గించుకొని అయ్యా నీవు నా ఇంట్లో అడిగి పెట్టాలంటే అది పరిశుద్ధమైనది కాదు అపవిత్రమైన జీవితంలో నేను జీవిస్తున్నానయ్యా అని చెప్పి తన జీవితంలో తన యొక్క ఆత్మీయ స్థితిని దేవుని సర్లు ఒప్పుకుంటా ఉన్నాడు పౌలంటాడు ప్రాపుల్లో అందరికంటే కూడా ప్రధానమైన పాపిని ఆపోస పౌలు ఏమండి క్రీస్తు యేస్ మనసు కలిగి జీవిస్తున్నాను నన్ను పోలి నడవండి అని చెప్పినటువంటి గొప్ప భక్తుడు పౌలండి అలాంటి ఉద్దేశం కలిసి పౌలు విషయంలో మనం గమనిస్తే పాపుల్లో అందరికంటే ప్రధానమైన పాపిని అన్నాడు అలాగే శతాధిపతి చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతులాడుతున్నప్పటికి కూడా యేసు ప్రభు ఆయనలో ఉన్న దినత్వం చూసినప్పుడు నీ ఇంటికి వస్తాను పద అంటే నా ఇల్లు అపవిత్రమైనది నా ఇల్లు యోగ్యమైనది ఆ కాదయ్య ఏమంటే ఎంతగా తన జీవితంలో ఉన్న తన స్థితి ని ఒప్పుకుంటా ఉన్నాడు దావిదంటాడు నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏముందో ఏమండి మన జీవితం ఎలాంటిదో మన బ్రతుకులు ఎలాంటివో ఏమండి తన జీవితంలో తనకు తను తెలుసుకొని అతను పశ్చాత్తాపడుతూ ప్రభుకి ఎంతగా గౌరవలుస్తూ ప్రభుని పట్ల ఎంత విధేత కలిగి ఈ శతాధిపతి ఉన్నాడు ఈరోజు మనం ఈ శతాధిపతి గురించి కనుక నేర్చుకోగలిగితే అయ్యా నేను యోగ్యుడిని కాను నా ఇల్లు యోగ్యమైనది కాదు నా ఇంటిని బట్టి నా దాసును బాగు చేసుకోలేను నా అధికారం బట్టి నా దాసును బాగు చేసుకోలేను నాకున్న స్థితిగతులు బట్టి నీతి మంత్రిగా మార్చలేను అని చెప్పి ప్రభుని ఎంతగానో కనపరుస్తా ఉన్నారు ఈ రోజున శతాధిపతి మాట్లాడే ప్రతి ఒక్కొక్క మాట కూడా ప్రభుని కనపరుస్తా ఉన్నారు ఈ రోజున మన జీవితంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభుని కనపరచాలి మనం మాట్లాడే ప్రతి మాటలో అతిశయం కనపడకూడదండి బైబిల్ అందులో మాట ఉంది కొందరు గుర్రాలను బట్టి కొందరు రథాలను బట్టి అతిశయారంటాడు తావిదు భక్తులు ఇరవై అధ్యాయం ఎనిమిది వచ్చినలో అయితే మనమైతే యోహో నాను బట్టి అతిశయించాలి ఈ రోజున శతాధిపతి తనకున్న స్థితిగతి బట్టి అతిశయించలేదు కానీ ప్రభు అని ఏసు క్రీస్తువాన్ని బట్టి అతిశయిస్తున్నాడు ప్రభు అని ఏసు క్రీస్తుని బట్టి గర్విస్తున్నాడు ఈ రోజు మన ప్రియా నీ సందేశం ద్వారా నీ జీవితంలో ఏది ఉన్నా రక్షించలేదు కానీ నీ ఉద్యోగుని రక్షించలేదు నీ కూడా రక్షించలేవు కానీ అదిగో నేను నీతి మంత్రుని నేను పరిశుద్ధులని ఎప్పుడు కూడా అనుకోకూడదు కానీ ఈ శతాధిపతి వర్షంలో మనం ఎంత తగ్గింపు ఎంత దినత్వం కలిగి తన స్థితిగతులన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు శతాధిపతిని చూసి యేసు ప్రభుయే ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తా ఉన్నా ఈ రోజున నీ సందేశం ద్వారా నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ టెలివిజన్ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఇదిగో శతాధిపతి లాంటి లక్షణాలు నీలో నాలో లేకపోయినప్పుడు కూడా ఈ రోజున ప్రభు ప్రేమించి నీలో ఉన్న అతిశయాన్ని తీసివేసి అదిగో ఇప్పుడు నీ కోసం జీవించావు అనేక మంది కోసం ప్రార్థించే మనసు కలిగి ఉండాలని ఈ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు ఈ మాటలు మనందరూ దేవుడు పలింపజేయను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగలదేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామును కొందరాలు స్తోత్రాలు తెలుస్తున్నా దయగలదేవా మీ కొందరాలు ఈ రోజున శతాధిపతి ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించినారు మీ స్తోత్రాలు మనుషులందరి కొరకు ప్రార్థించాలి అయ్యా నీతి మంతుల కోసం కాదు మీరు వచ్చింది పాపుల కోసం వచ్చారన్న ప్రభు మీ స్తోత్రాలు అయ్యా మాతో మేము మేము వారితోనే స్నేహం చేస్తున్నాం కానీ ఈ లోకంలో పాపులు షాపులో వారి కోసం ప్రార్థన చేయలేకపోతున్నాం వారి కోసం ప్రయాసపడలేకపోతున్నాం దయతో నన్ను మమ్మల్ని క్షమించండి అలాగే రోజున నా ప్రభు అత అధిపత్తులు ఎంత వినయం కనపడుతుంది ఎంత తగ్గింపు కనపడుతుంది నువ్వు నా ఇంట్లో అడుగుపెడతాయి యోగ్యుని కాదని చెప్పి ఎంతగా తగ్గించుకొని దేవా మీ నామాన్ని హెచ్చించాడు అదిగో తన దగ్గర ఉన్న దోసుని స్వస్థపరుచుకోగలిగాడు ఆయన ఈ రోజున మా రక్షణ జీవితం మా భక్తి జీవితము అనేక మందిని మీలోకి నడిపించగలిగే శక్తి మాకు దయచండి ఈ టెలివిజన్ ద్వారా ఎందు మోకరించి ప్రార్థిస్తున్నారు ఈ సందేశం విన్నారు ఈ ప్రార్థనలు ఏకీవించారు వారందరి జీవితంలో ఒక నూతన కార్యాలు జరిగించి ఏ శ్రమలో ఏ బాధలో ఏ వ్యాధిలో ఉండారు ఏ దుఃఖంలో ఉన్నారో ప్రభు ఇప్పుడే వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రతి శాపాన్ని తొలగించి మీరు చేత కడిగి పరిశుద్ధం పేట స్థుతులతో ఈ మనలన్నీ అడివేడి కొని పొంది నామ తండ్రి ఆమె మన తండ్రి అందరిక ప్రేమ కుమారునేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాఖర పర్యాంతం తోడే నడిపించను గాక ఆమె ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నేస్తు క్రీస్తు నంబే వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మేము మన చేస్తూ ఫాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనో చేస్తూ ఈ మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ ప్రిదర్శిని నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাইন চেভেন ফাইভ এইট